నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? ముందుగల మన సిటీమార్ చూసే వాళ్ళందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటా షార్ చేసేద్దామా మన సిటీమార్. చలో మరి ఎప్పటిలెక్కనే వార్తలు షార్ చేసేకంటే ముందుగల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. దేశమంతటా మస్తు ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు, పట్నంలో లెక్కలేనంత మంది పాల్గొన్నారు బజరంగబలి భక్తులు. పిఠాపురంలో నామినేషన్ వేసిండు పవన్ కళ్యాణ్, గెలిచినాక తీరుస్తాడట అక్కడ జనం సమస్యలను. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినట్టు అల్లు అర్జున్ కొందరు కావాలని బయట పెట్టిరు డీప్ ఫేక్ వీడియోను. గాలి ద్వారానికే కుప్ప కూలింది బ్రిడ్జి, దోషులు ఎవరో తేలుస్తారట విచారణ చేసి. మా నాయకుని తిడితే ఊకునేది లేదంటున్నా మెంటల్ కృష్ణ. ఇవాళ హనుమాన్ జయంతిని దేశమంతటా మస్తు సంబరంగా జరుపుకున్నారు. అంజన్న ఆలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడినాయి. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర మస్తు బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి హనుమాన్ జయంతిని ఏడేడా ఎట్లెట్ల జరుపుకున్నారు ఏం కథ అరుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి యాసం ఎందుకు? అంజన్న గుడి లేని ఊరు లేదు, హనుమంతుని కలవని మనిషి లేడన్న మాటను ఇలా పట్నం పబ్లిక్ కు నియమం చేసిర్రులా. ఎప్పటిలెక్కనే ఈ ఏడు కూడా హనుమాన్ జయంతిని హైదరాబాద్ లో మస్తు ఘనంగా జరిపిర్రు. పొదటిలి గౌరీ కూడ హనుమాన్ టెంపుల్ నుంచి శాలైన హనుమాన్ శోభయాత్ర మధ్యాహ్నం వరకు తాడుపాండు వీరాంజనేయ స్వామి ఆలయానికి వీర హనుమాన్ ర్యాలీ ఏరుకున్నది. ఈ దారి పొడుగుతా వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ ఎండాకాలం కాబట్టి భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ జ్యూసులు మజ్జ కూడా అందించిర్రు. అట్లనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు శోభయాత్ర జరిగే దారింబడి మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించిండ్రు. అసలుకే లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏం తక్లీఫ్ కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టిర్రు. మొన్నట్లనే శ్రీరామనవమి జరిగింది కదా, ఇవాళ హనుమాన్ జయంతి కూడా వచ్చే వరకు పట్నం మొత్తం కాషాయమయమైపోయింది. మొత్తానికైతే ఈ పారి కూడా భాగ్యనగరంలో ఏం ఇంత తక్లీఫ్లు గడబిడలు కాకుండా హనుమాన్ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరిగినాయి. శోభయాత్రకు సంబంధించి మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ ఏర్పాట్లను మీరు ఇక్కడ చేస్తాము? అయ్యా, మేము సుమారు 16 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటూ ఈ యొక్క వేదికను మేము మరి గత 14 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వేదికను మేము అలంకరించడం జరుగుతుంది. మరి అందరు కూడా భక్తులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇటు అంజన్నను దర్శించుకున్నందుకు వేలాది మంది మాలదారులు ఇలా కొండగట్టుబాట పట్టిర్రు. ఇన్ని రోజులు దీక్ష పట్టిన స్వాములు ఇలా మాల విరమణ చేసి అంజన్నను దర్శనం చేసుకుని సంబరపడ్డారు. ఇక జయంతి నాడు అంజన్నను దర్శించుకున్నందుకు మామూలు భక్తులు కూడా భగమందే వచ్చే వరకు కొండగట్టు మొత్తం భక్తులతో కిటకిటలాడింది. మరిగా అంజన్న దయ వల్ల అందరూ చల్లగా ఉండాలని, వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా వండాలని మన సిటీ మా తరఫున కూడా కోరుకుంటున్నాం. ఈసారి ఎట్లనన్నా చేసి ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అది కూడా అధికారంలోనే ఉండాలి అని ముందు నుంచి చెప్పుకుంటా వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. మరి నామినేషన్ వేసిన ముచ్చట్ల మీద మనం కూడా ఓ నజర్ ఇద్దాం పాండ్రి. ఎమ్మెల్యేగా గెలుచుడే లక్ష్యంగా ఈ పారి పక్క ప్రణాళికతోని ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ ఇయాల పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిండు.
దానికంటే ముందుగాల కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలున్న ఇంటి నుంచి పిఠాపురంలున్న పాదగే క్షేత్రం దాకా జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ర్యాలీ తీసిర్రు. అటెంకా ప్రత్యేక కాన్వాయ్ల మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ జనసేన నాయకుడు నాగబాబుతోని కలిసి పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసిండు. ఇక ఈ నామినేషన్ సందర్భంగా ప్రకటించిన ఎన్నికల అఫిడవిట్ల 5 ఏళ్ల సంపాదన 114.76 కోట్లు ఉన్నట్టు చెప్పిండు. అట్లనే ప్రభుత్వానికి 73.92 కోట్ల పన్నులు చెల్లించినట్టు అఫిడవిట్ల ప్రకటించిండు. ఇక అట్లనే అన్ని తీర్ల విరాళాలు కలిపి 20 కోట్ల దాకా ఇచ్చిండట. ఆస్తులే కాదు అప్పులు కూడా బగ్గనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ కు. మొత్తం 64.26 కోట్ల అప్పులున్నట్లు ఎన్నికల అఫిడవిట్ల పేర్కొన్నాడు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోందని జనసేనాని ధీమాగా చెప్పిండు. ఇక పవన్ కళ్యాణ్ తరపున చాలా మంది అభిమానులు పిఠాపురం నియోజకవర్గంలోన్న ప్రతి ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీతోని కలిసి పోటీ చేస్తున్న జనసేన 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నది. మరి దీంట్లో ఎన్ని సీట్లలో గెలుస్తుందో, ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో చూడాలే మరి. అల్లు అర్జున్ రాజకీయాలకు వచ్చిండు. ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తుండు. పార్టీ కండువా మెడలేసుకున్నాడు. ప్రచార రథం ఎక్కి అభివాదం చేస్తున్నాడు. ఏ అదే ఆయన కొత్త సినిమా కావచ్చు అనుకోకుర్రి. నిజమే, అట్లా అని పవన్ సార్ పార్టీకి ఇట్లా ప్రచారం చేస్తుండా అంటే అది కాదు, కాంగ్రెస్ తరపుననే ప్రచారం చేస్తుండు. నమ్ముతలేరా ఎట్లా? కావాలంటే మీరే చూడుండ్రి. అరే నిజమే కదా, మెడల కాంగ్రెస్ కండువ ఇంకున్నది. అసలు బన్నీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు? ఎవరైనా కండువ కప్పిండ్రు? కొంప తీసి బన్నీనే ఎక్కడన్నా పోటీ చేస్తున్నాడా? లేకపోతే ఎవరి తరపున ప్రచారం చేస్తుండా? అసలు సడన్ గా ఈ పొలిటికల్ ఎంట్రీ ఏందని షాక్ అవుతుండ్రా? లేకపోతే మొన్నట్లో మహారాష్ట్రలో కదా డూప్ షారుఖ్ ఖాన్ తోని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేపించినట్టు ఇట్లా డూప్ అల్లు అర్జున్ తోని ఇట్లా ప్రచారం చేపిస్తుండ్రు అని అనుకుంటున్నారా? అదేం కాదు, ఈయన డూప్ అల్లు అర్జున్ గానే కాదు, అట్లని నిజమైన అల్లు అర్జున్ కూడా కాదు. అదేంది, నిజం కాదంటారు, డూప్ కాదంటారు, అంటే ఏఐ అల్లు అర్జునా? అవును, డీప్ ఫేక్ తోని ఇట్లా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరగమరగా తిరిగేటాలకు చూసినోళ్లు మస్తు షాక్ అవుతున్నారు. దీనికంటే ముందు అమీర్ ఖాన్ రణ్వీర్ సింగ్ లకు కూడా ఈ డీప్ ఫేక్ బాధలు తప్పలేదు అన్నట్టు ఇంకా గమ్మతి ముచ్చట ఏందనంటే అల్లు అర్జున్ పక్కన శ్రేయారెడ్డి కూడా ఉన్నది. చూసేటోళ్లు నిజమే అనుకోవాలి కదా. ఇక అందుకనే ఇట్లా తయారు చేసిండ్రు దొంగ ఏఐ బద్మాష్ గాన్లు. వాస్తవానికి అయితే ఇది భారత 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అల్లు అర్జున్ దంపతులు న్యూయార్క్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వీడియోని ఇట్లా తయారు చేసిండ్రు. కానీ చూస్తుంటే ఈ ఏఐ ఎంత డేంజర్ అనిపిస్తున్నదిలే. ఇంకా ముందు ముందు ఎంత మందిని ఇట్లా మోసం చేస్తారో ఏమో, కానీ జనాలు జాగ్రత్త, ఏది పడితే అది నమ్మకుండ్రి. నిజ నిర్ధారణ చేసుకున్నాకనే నమ్ముండ్రి, సరేనా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుల భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీలా 3 పిల్లర్లు కుంగినాయి కదా, ఇక దాని మీద ఇప్పటికీ విచారణ కూడా చేస్తున్నది. ఇక అది అట్లుంటే ఇప్పుడు ఇంకో బ్రిడ్జి ఇలా పేక మెడ లెక్క కూలిపోయింది. మరి దాని కథ ఏందో చూద్దాం పాండ్రి. పిల్లర్ల మీద అడ్డం భీములు ఎట్లా అడ్డం పడ్డాయో. పెద్దపల్లి జిల్లా మంతన్ నియోజకవర్గంలున్న ముత్తారం మండలం ఓడేడు మానేరు మీద కడుతున్న బ్రిడ్జి ఇది. మంతని నుంచి వరంగల్ పోయేటోళ్లకు ఈ బ్రిడ్జి వల్ల మస్తు ఉపయోగం ఉంటది. గందుకే మానేరు నది మీద ఈ బ్రిడ్జిని 29 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 సంవత్సరంలో సాల్ చేసిర్రు.
కాకుంటే నిధులు సక్క విడుదల కాకపోవట్లా ఈ బ్రిడ్జి పనులు నడిమిట్లనే ఆగిపోయినాయి. మరి బ్రిడ్జి ఏ భారీ వర్షాలకో లేకుంటే భారీ వరదలకో కూలింది కాదు, భారీగా వచ్చిన గాలులకే ఈ బ్రిడ్జి కూలింది. మరి గాలులకే బ్రిడ్జి కూలింది అంటే రేపు రేపట్లా భారీ వర్షాలు పడి వరదలు బగ్గత్తే పరిస్థితి ఏంది చెప్పుర్రి? ఇక వంతెన కూలినయ్యల్లా అక్కడ మనుషులు ఎవ్వరు లేరు కాబట్టి ఏం పర్షన్ గాలే, లేకుంటే వార్త ఇంకో తీరు చెప్పుకోవాల్సి వచ్చేది. మరి ఇక ఆగమేఘాల మీద పూర్తి చేయాల్సిన బ్రిడ్జి పనులను ఏండ్లకేండ్లు సాగదీసుడు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ వంతెన నిట్ట నిలువున కుప్పగూలిందని అక్కడి జనాలు గరానికత్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్ల దగ్గరకెంచి వసూళ్లకు పాల్పడ్డారు కాబట్టే కాంట్రాక్టర్ నాణ్యత లోపంతోని కట్టిండు, గందుకే ఈ బ్రిడ్జికి ఈ గతి పట్టిందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఫైర్ అవుతున్నారు. నాణ్యత లోపం అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయాలి, ఆనాడు ఉన్న ప్రభుత్వ పెద్దలకు మేలు చేయాలని ఆలోచన తీసుకున్నారు కనుకనే ఈ విధమైన సంఘటన జరుగుతుంది. ఓడేడు బ్రిడ్జికి సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా దానిపైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారిని కోరినాము. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పకుండా దానిపైన విచారణ జరిపిస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టుల సుతం ఇట్లనే జరిగింది. దాని గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఇదేందో చెప్పాలని బీఆర్ఎస్ లీడర్లను మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించిండు. దీన్ని పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండు. చూడాలే మరి ఈ సర్కారు ఆ బ్రిడ్జి పనులు ఎంత తొందరగా పూర్తి చేస్తుందో ఏం కథనో. ఎక్కడనైనా సరే పెళ్లి జరుగుతుందంటే చుట్టాలు దోస్తులు మస్తు మంది హాజరు పడుతుంటారు. సరే ఎంతమంది హాజరు పడ్డా వాళ్ళు చేసేది అక్షింతలేసి ఆశీర్వదించుడే కదా. కానీ అదే గిడో కాడ ఓ పెళ్లి జరుగుతుంటే పెళ్లి పిల్ల మీద అక్షింతలు వేయకుండా కొందరు కారం జల్లిండ్రు, నమ్ముతలేరా ఏంది? కావాలంటే వార్త చూడుండ్రి. అక్షింతలేసి ఆశీర్వదించాల్సిన మండపంలా ఈ లొల్లేంది? అగో పెళ్లి పిల్లని కూడా గుంజుకపోతున్నట్టే ఉన్నారు కదా. అంటే అవును, అందుకే అక్షింతలకు బదులు కారం చల్లింది వీళ్ళు. మళ్ళీది ఎక్కడో కూడా కాదు, మన రాజమండ్రి రూరల్ ఉన్న కడియంలనే కొందరు బద్మాష్గాళ్ళు వచ్చి ఏకంగా పెళ్లి కూతురు కళ్ళల్ని కారం కొట్టి కిడ్నాప్ చేద్దామని చూసిర్రు. ఇక వీళ్ళు ఇటిగ్గా వాళ్ళు అటిగ్గా మొత్తానికైతే ఇంత రచ్చైంది. చూస్తుంటే ఇది ఫంక్షన్ హాల్ లెక్కనే ఉన్నది, మండపం కూడా వేసిండ్రు. మరి లగ్గం అయిందో కాసేపు అయితే అయ్యేదో గాని ఇంతల్నే సినిమా క్లైమాక్స్ లా ఎవ్వరు ఒకరు వచ్చి ఆపండి అన్నట్టు ఫంక్షన్ హాల్కు ఎంట్రీ ఇచ్చి కారం జల్లి ఇంత కథ చేసిర్రు. మరి పెండ్లంటే మస్తు మంది ఉంటారు, అయినా గానీ భయపడకుండా వీళ్ళొచ్చి ఇట్లా కిడ్నాప్ చేద్దామని చూసిండ్రు అంటే కథేమన్నా పెద్దగానే ఉండి ఉంటదా, లేకపోతే వాళ్ళే ఏమన్నా కథలు పడ్డరా అనేది ఇక వాళ్ళకే తెలవాలే పోండ్రి. అదృష్టం బాగాలేకపోతే ప్లాట్ఫామ్ మీద జారిపడ్డా ప్రాణాలు పోతాయి, కానీ అదే అదృష్టం మంచిగుంటే రైలు కింద ఉండంగా రైలు కదిలినా ఏం కాదు. అట్లానే ఒక అదృష్టాన్ని నమ్ముకొని మన ప్రయత్నాన్ని మానేస్తానంటే పని కాదు. అదృష్టానికి అదృష్టం ఉండాలి, మన ప్రయత్నానికి మన ప్రయత్నం ఉండాలి, అప్పుడే ఏం కాదు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇంగో ఈ తమ్ముని స్టోరీ ఇదే కాబట్టి. రైలు కింద నుంచి రాజులెక్కిన బయటికి వస్తున్న ఈ తమ్ముని చూస్తున్నారు కదా, వీడు మామూలు అదృష్టవంతుడు కాదు. విషయం ఏందో తెలిస్తే వీనికిది పునర్జన్మనే అంటారు.
ఎందుకంటే ఇట్లా రైలు కింద చిక్కుకుపోయి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిండు. అయినా ఏం కాలేదు, ఇట్లా ప్రాణాలతోని బయటపడ్డాడు. తలుచుకుంటేనే భయమేస్తున్నదిలే. లక్నోలో ఈ రైలు ఆగితే దాని కిందికెళ్ళి ఆగి దాటుదామని చూసిండట. ఆయనతో అదే టైంలో రైలు కదిలేసరికి ఏం చేయాలనో అర్థం కాక 2 చక్రాల మధ్యన ఇంత జాగుంటే దాంట్లో కదలకుండా బిగుసుకొని ఉండిపోయిండట. ఇట్లనే ట్రైన్ 100 కిలోమీటర్లు పోయింది. అయితే అధికారులు ట్రైన్ చెక్ చేస్తుంటే భయపడుకుంటే ఈ బుడ్డోడు కనబడ్డ ఓలే బయటికి తీసిర్రు. కానీ వీడు లేచిన అలా మంచుగున్నదనుకుంటా. అందుకే 100 కిలోమీటర్లు రైలుతోని డేంజర్ ప్రయాణం చేసినా ఏం కాలేదు. అంటే భూమి మీద నూకలు కాదు, బాస్మతి బిర్యానీ బాగున్నట్టున్నది పోన్రి. కానీ పునర్జన్మ పొందిన ఈ పిల్లగాడు భవిష్యత్లో ఎంతో గొప్ప స్థాయికి పోవాలని మన సీటీమార్ తరపున కోరుకుంటున్నాం. కానీ పిల్లగాండ్లు చూస్తున్నారు కదా, రైళ్లు ఆగినాయి కదా అనే సాహసాలు చేసే ప్రయత్నం చేస్తారా అంటే చచ్చిపోతారు. అందరి అదృష్టం ఈ తమ్ముడు లెక్కనే ఉండదని ఆది పెట్టుకోండ్రి, సరేనా? వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒకసారి హెడ్లైన్ చూసేయురి. దేశమంతటా మస్తు ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. పట్నంలో లెక్కలేనంత మంది పాల్గొన్నారు బజరంగబలి భక్తులు. పిఠాపురంలో నామినేషన్ వేసిండు పవన్ కళ్యాణ్. గెలిచినాక తీరుస్తాడట అక్కడ జనం సమస్యలను. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినట్టు అల్లు అర్జున్ కొందరు కావాలని బయట పెట్టిరు డీప్ ఫేక్ వీడియోను. గాలి ద్వారానికే కుప్ప కూలింది బ్రిడ్జి. దోషులు ఎవరో తేలుస్తారట విచారణ ఏసి. మా నాయకుని తిడితే ఊకునేది లేదంటున్నా మెంటల్ కృష్ణ. వార్తలు మేము చెప్పిన జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు రీ మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.